నమస్కారం దరహాసా బ్లాక్కి స్వాగతం శ్రీమాత్రే నిమహ ఇతరులకి దానం చేయకూడని వస్తువులు ఏంటో మీకు తెలుసా అందులో ముఖ్యమైనది పరక వీటిని మన ఇంటికి వచ్చిన బంధువులకు కానీ లేదా ఇతరులకు కానీ ఈ పరకని దానం చేయకూడదు ఇలా దానం చేయటం వల్ల ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని కూడా ఊడ్చి ఇచ్చినట్లు అని పండితులు చెప్తున్నారు అందుకే ఇతరులకి ఈ పరకల్ని దానంగా అస్సలు ఇవ్వకూడదు కొబ్బరి నూనె కొబ్బరి నూనె కూడా మన ఇంటికి వచ్చిన బంధువులకి ఇవ్వకూడదు ఇక ఇం ఇరుగింటికి పొరిగింటి వాళ్ళకు కూడా ఈ కొబ్బరి నూనె దానంగా ఇవ్వకూడదు ముఖ్యంగా మన ఇంటికి వచ్చిన బంధువులకు మన చేతులతో వారి జుట్టుకి కొబ్బరి నూనె రాయటం వల్ల అట్లాంటి పనులు అయితే చేయకూడదు ఇలా చేయటం వల్ల ఇంట్లో ధనలక్ష్మి అయితే ఉండదట మూడవది పదునైన వస్తువులు కత్తులు కటారులు వంటి పదునైన వస్తువులు ఇతరులకి దానంగా ఇవ్వకూడదు ఇలా ఇచ్చిన ఎడల వారిని దురదృష్టం చుట్టుముడుతుంది భార్యామర్తల మధ్య గొడవ పెరగడం ఒక్కొక్కసారి తీవ్రమైనటువంటి పరిమాణాలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది నాలుగవది చెడిపోయిన ఆహారం పాచిపోయిన చెడిపోయిన ఆహారాన్ని ఇతరులకి దానంగా ఇవ్వకూడదు ఇలా ఇచ్చిన ఎడల కోర్టు వ్యవహారాల్లో చిక్కుకోవడం లేదా చేతిలో ఉన్న డబ్బు మొత్తం మనకు తెలియకుండానే ఖర్చు అయిపోవడం లాంటి సమస్యలు అయితే తప్పకుండా ఏర్పడతాయి అందుకని చెడిపోయిన ఆహారం అయితే ఎవరికి ఇవ్వకూడదు పగిలిన వస్తువులు చిరిగిన దుస్తులు సాధారణంగా మన ఇంట్లో పగిలిపోయిన వస్తువులని చిరిగిన దుస్తులు కానీ ఇతరులకి దానంగా ఇస్తూ ఉంటాం ఇలా చేయడం వల్ల కూడా దరిద్రం వస్తుంది కాబట్టి ఇలాంటి వస్తువులని ఇతరులకి దానం ఇవ్వకుండా జాగ్రత్త పడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే వస్తుంది నమస్కారం